ఉపాసని బాబా మూలవ్యాధితో బాధపడడం జరిగింది. సరే బాధపడ్డాడు, మరి ఏమి సాధించాడండి అని అంటే, ఈ సన్నివేశం వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 3 సంవత్సరాలు బాబాను సేవించి నియమనిష్టలతో ఉండి తాను ఏమి సొంతం చేసుకున్నాడు, ఎలాంటి శక్తిని సంపాదించుకున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఏమిటది అని అంటే, ఈ సన్నివేశంతో మీకు అర్థమైపోతుంది, ఉపాసని బాబా సర్వజ్ఞుడు అయ్యాడు, తెలుసుకుంటున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, కర్కాపూర్లో ఉన్నప్పుడే ఉపాసని బాబా ఒకరింటికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో పిల్ల చెప్పడం జరిగింది. మహారాజు గారు ఒక ఇంటి వాకిలి దగ్గర నిలబడి పద్ధతి ప్రకారము ఇంటిలో ఏదైనా సద్ది ఉంటే పెట్టండి అని అడిగి తన భిక్ష పాత్రను ముందుకు పెట్టాడు. అమ్మా సద్దన్నం ఉంటే పెట్టండి అని అనేవాడండ. ఎందుకంటే ఆయన తెలుసు ఎలాగో వేడన్నం పెట్టరని. అని ఏమంటున్నాడు, సద్దన్నం ఉంటే పెట్టమ్మా అని అన్నాడంట. ఒక భిక్ష పాత్ర ముందు పెట్టేవాడంట. మహారాజు గారి భిక్షా పాత్ర రాగిది. చూడండి, బాబా ఏమో ఒక పాత్ర వాడేవాడు, అది రాగిది కాదు. కానీ ఉపాసని బాబు మాత్రము రాగి భిక్షా పాత్రను వాడేవాడంట. అదే పాత్రలో భిక్ష తీసుకునేవాడు, అందులోనే తినేవాడు, అందులోనే తాగేవాడు. ఏ విధంగా అయితే బాబా వారు బిహేవ్ చేశారో చూడండి, అదే బిహేవ్ చేస్తున్నాడు ఉపాసని బాబా కూడా. ఓ రాగి పాత్ర పెట్టుకున్నాడు, అందులోనే తినేవాడంట, అందులోనే తాగేవాడంట. వాకిట్లోకి ఒక భికారి వచ్చి ఉండడము చూసి ఆమె, ఇక్కడ భిక్ష లేదు ముందుకు పో అని చెప్పింది. అమ్మా ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అన్నాడు ఉపాసని బాబా. అప్పుడు ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చిందంట, ఇక్కడేం భిక్ష లేదు నువ్వు ముందుకు పో అన్నది. మహారాజు గారు మళ్ళీ, ఏమీ లేదు అని ఎందుకంటారు, ఏదో మిగిలింది నాకు పెట్టు అన్నారు. అప్పుడు ఉపాసని బాబు అన్నాడంట, ఏమీ లేదని ఎందుకు చెప్తావమ్మా, ఏదో కొంత మిగిలి ఉంటుంది కదా అది పెట్టు అన్నాడు. ఏమీ లేదని చెప్పాను కదా ముందుకు పో అని ఆమె అన్నది. ఏమయ్యా నేను చెప్పాను కదా ఏమీ లేదని, మళ్ళీ పెట్టు పెట్టు ఎంట పట్టవేంటి అని కోపాన్ని చూపింది. అది విని మహారాజు గారు, అమ్మా ఒక పెద్ద బ్రాహ్మణుడు ఆకలితో వచ్చాడు. చూడండి, ఒక పెద్ద బ్రాహ్మణుడు ఆకలితో వచ్చాడు, ఏమీ లేదని చెప్పి పంపుతావా. ఇక్కడ ఒక పెద్ద బ్రాహ్మణుడు అంటున్నాడు, ఈ వచ్చిన వాడు మామూలు బ్రాహ్మణుడు కాదమ్మా, సిద్ధత్వాన్ని సాధించినటువంటి శుద్ధ బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు నీ కొంపకొచ్చాడు, నీకేదో భాగ్యం ఉన్నది అందుకే నేను వచ్చాను, ఏమి లేదని చెప్తావే. ఇంటిలో సర్ది ఏమీ లేదా అని అన్నాడు. ఆమె అనుకుంది, ఈడి ఓడరా నాయనా, ఇంటి ముందుకు వచ్చి శాసిస్తున్నాడే, ఏమి లేదా అని ఆమె కోపానికి గురైంది. మీ ఇంటిలో అన్నం ఉంది చూడండి, అందులో కొంచెం నాకు పెట్టండి, లేదని ఎందుకంటావు అని ఉపాసన అన్నాడు. మీ ఇంట్లోన అన్నం ఉంది, వండి కూడా నువ్వు లేదని చెప్తున్నావు అని ఉపాసన అన్నాడు మళ్ళీ. ఇది వింటూనే ఆమె కోపముతో, నేను అన్నం దాచి ఉంచానా, నీవు మా పొయ్యి దగ్గరకు వచ్చి చూశావా అని అన్నది. అప్పుడు ఆమె అన్నదంట, ఏమయ్యా మా ఇంట్లో అన్నం ఉందని చెప్తున్నావే అంత కాన్ఫిడెంట్గా, నువ్వు వచ్చి చూసినావా. అప్పుడు మహారాజు గారు అన్నారు, చూడండి ఇక్కడ బయటపడతాయని సిద్ధత్వం,
అప్పుడు మహారాజు గారు అన్నారు, నేను మీ పొయ్యి దగ్గరకు వచ్చి చూడవలసిన అవసరం లేదు. ఇంటిలో వండిన అన్నము, కూరగాయలు, పప్పు, రొట్టెలు, నీవు చేసినవన్నీ నాకు కనిపిస్తున్నాయి. చూశారా అమ్మా, నేను లోపలికి వచ్చి చూడవలసిన అవసరం లేదు. నువ్వు ఏ ఏ వంటకాలు చేసుకున్నావో, ఏ ఏ వంటకాలు చేసుకుని అమ్మకి తిన్నావో, అవన్నీ నాకు కనబడుతుంది. మరి నాకు లేదని ఎందుకు అంటున్నావు? ఇంటిలో అన్నం ఉన్నా మీరు వేయడం లేదు అని ఉపాసని అన్నాడు. ఇంట్లో అన్నం పెట్టుకుని ఎందుకమ్మా లేదని చెప్తున్నావు, నాకు అనిపిస్తున్నాయి అని ఉపాసని బాబా అన్నాడట. అప్పుడు ఆమె కోపంగా ఇంటిలోకి పోయి అన్నము, పప్పు, ఆకుకూర మొదలగునవి తెచ్చి మహారాజు గారి భిక్ష పాత్రలో వేసింది. ఉపాసని బాబా నోట్ నుంచి ఏమేమి వచ్చినాయో మాటలు చూడండి. ఎక్కడున్న ఉపాసని బాబా బయట ఉన్నాడు. ఆమె ఏ ఏ వంటలు చేసిందో బయట నిలబడి చెప్తున్నాడు. అది చూసి మహారాజు గారు ఆ స్త్రీతో అన్నారు, అమ్మా నీవు ఇంటిలో అన్నం పెట్టుకొని నాకు పంపిస్తున్నావే, అది ఎటువంటి దౌర్భాగ్యమో నీకు తెలుసునా? నాకు పెట్టడం వలన కలిగే సౌభాగ్యము నీకేమిటో తెలుసునా? ఇచ్చిదానా? నీకు నాకు జన్మజన్మల సంబంధం ఉంది, అందుకే నీ ఇంటికి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఈ భక్తురాలే ఇప్పుడు ఎవరైతే అన్నం పెట్టలేదో ఆమెనే భవిష్యత్తులో ఒక పెద్ద భక్తురాలయ్యింది ఉపాసని బాబాకు. ఎంతో ధనాన్ని దారబోసింది, తన పంచ ప్రాణాలని సమర్పించింది ఉపాసని బాబాకు. ఈమె గురించి మీకు తర్వాత తర్వాత వస్తాయి సన్నివేశాలు. చూశారా ఉపాసని బాబా యొక్క సిద్ధత్వం ఏమిటిదో ఇప్పుడు మీకు అర్థమైంది. 3 సంవత్సరాలు చేసి ఏమి సాధించాడు ఉపాసని బాబా అని అంటే సర్వజ్ఞత్వాన్ని సాధించాడు. అందుకే బాబా అన్నారు, ఉపాసని 4 ఏళ్ళు కనుక నువ్వు ఉన్నావా నేను చెప్పిన విధంగా నా అంతటి వాడిని చేస్తాను అన్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు అంటే 3 భాగాలు ఉన్నాడు. మరి బాబా ఊరికనే ఉంటాడా? లవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రేస్. నీ ప్రేమ 10% అయితే, నీ సేవ 10% అయితే, నీవు పొందే అనుగ్రహం కూడా 10%. ఇప్పుడు ఉపాసని బాబా ఎంత కైవసం చేసుకున్నాడు? 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాడు అంటే 30% సాధించుకున్నాడు. ఆ 30%లోనే సర్వజ్ఞత్వాన్ని సాధించాడు ఉపాసని బాబా. ఇది కన్ఫామ్ అయిపోయింది. ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఎందుకు వచ్చాను తెలుసు నా ఇంటికి, నీకు నాకు బంధం ఉంది. చూశారా బాబా అంటారు నానాచంద్రకరతో, నానా నిన్ను మించిన బాబులు ఈ మహారాష్ట్రలో ఎందరో ఉన్నారా? ఏమిటి నీ అహంకారం? ఏమిటి నీ బోడి డబ్బులు? పెద్ద ధనవంతులు అనుకుంటున్నావా? నిన్ను మించిన అధికారులు ఎందరో ఉన్నారు ఈ మహారాష్ట్రలోనా? ఎందుకు నిన్ను పిలిపించానో తెలుసునా? నీకు నాకు 4 జన్మల సంబంధం ఉన్నది, అందుకే పిలిపించాను అని బాబా ఈ విధంగా అయితే అన్నారో, నీ ఇంటికి వచ్చి ఎందుకు నిన్ను శాసిస్తున్నావు తెలుసునా? నీకు నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఉపాసని బాబా చెప్పడము జరిగింది. ఈ రకంగా ఉపాసని బాబాను సేవించి తాను సిద్ధుడయ్యాడు, కొంతవరకు సర్వజ్ఞత్వాన్ని సాధించాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. ఈ భక్తురాలే చాలా గొప్ప సేవలు చేసింది, అవన్నీ మీకు తర్వాత వస్తాయి, తర్వాత చెప్తాను. ఇదే సమయంలోనే ఉపాసని బాబా ఇంకా ఏ విధంగా ఉండేవాడో పెళ్ళే చెబుతూ ఉన్నాడు. మహారాజు గారు ఇంటిలోనూ బయట నగ్నంగానే తిరిగేవారు. ఇప్పుడు ఇంకా కప్పుకోవడం అయిపోయింది, ఇంకా గోనపెట్ట కప్పుకోవడం కూడా అయిపోయింది. మీరు ఫోటోలో చూస్తున్నారు అట్లా గోనపెట్ట కట్టుకునేవాడు, ఇప్పుడు అది కూడా పోయింది. ఇంకా
ఇప్పుడు ఏమయ్యాడు? దిగంబరి అయ్యాడు. చూశారా? నిజమైన బ్రహ్మజ్ఞాని అయినప్పుడు ఇంకా ఏముండవు, యజ్ఞోపవీతం ఉండదు, బట్టలుండవు, ఏముండవు, వాడు దిగంబరి అవుతాడు. ఉపాసన భావన మీరు చూడండి, యజ్ఞోపవీతం ఉందా, కనబడుతుందా చూడండి. లేదు. కానీ ఆ విధంగా గోనపట్ట చుట్టుకొని ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అది కూడా పోయింది. మహారాజు గారు ఇంటిలోనూ బయట నగ్నంగానే తిరిగేవారు. ఇంట్లో తిరిగేవాడు, బయట కూడా తిరిగేవాడు. అందువలన చాలామంది వారిని దేవుడిగా భావించి భక్తిభావముతో నమస్కరించేవారు. ఏం చిన్న విషయమా అది? దిగంబరంగా అందరూ తిరుగుతారా? తిరగమనండి చూద్దాం. అసలు అందరూ తిరిగిన ఆనందంగా తిరుగుతారా? మెలకలు తిరుగుతారు. ఎందుకని అంటే దేహాత్మ భావము. చూశారా? బట్టలు వేసుకుని అందరు తిరుగుతారు. కానీ దిగంబరంగా ఎవరు తిరుగుతారు అని అంటే సిద్ధత్వాన్ని సాధించిన అవధూతలే తిరుగుతారు. అప్పుడప్పుడు దారిలోని పేడతో పిడకలు వేసి వాటితో మంట వేసి సంతోషంగా ఆ వేడి దగ్గర కూర్చునేవాడు. కట్టెలు కూడా వాడకుండగా గోవు యొక్క దాంతో తీసుకొని పిడకలు తయారు చేసేవాడంట, గోమయంతో. ఆ పిడకలతో ఏం చేసేవాడంట? ఆ విధంగా అగ్ని ప్రతిష్ఠ చేసుకొని అలా కాచుకొని ఉండేవాడంట. సంతోషంగా ఆ వేడి దగ్గర కూర్చునేవారు ప్రజలు పిచ్చివాడని భావించేవారు. చూశారా? ప్రజలు నిజమైన మహనీయుడిని గుర్తించలేరు. నిజమైన మహనీయుడు ఏ విధంగా ఉంటాడు అని అంటే ఇట్లా ఉపాసని బాబలాగా ఉంటాడు.